ఈ ప్రయత్నానికి ఈ తాదాత్మ్యతకు ఈశ్వరుడు లొంగిపోతాడు. ఇది భక్తితో ఈశ్వరుని బంధించుట. ఇలా భక్తితో కట్టేశారు పెద్దలు. ఏ వేదన చదువుకుంది పాము, ఏ ఉపనిషత్తులు చదువుకుంది సాలెపురుగు, కేవలము భక్తి చేత పరమేశ్వరుడు వశుడైనాడు. అందుకే పోతన గారు అంటారు, మౌనంగా ఉన్న వాళ్ళ చేత, జ్ఞానము కలిగినటువంటి వాళ్ళ చేత, ధ్యానము చేసే వాళ్ళ చేత, దానం చేసే వాళ్ళకి కూడా భగవంతుడు ఇలా లొంగుతాడని చెప్పగలమా? చెప్పలేము. కానీ ఆయన దేనికి లొంగిపోతాడు అంటే, కేవలము పరమభక్తితో ఆయన వెంటపడి, మీరు ఏ అనుబంధం పెట్టుకోండి, ఒక కొడుకుగా, ఒక భక్తుడిగా, ఒక తండ్రిగా, ఒక జగదాచార్యుడిగా మీరు ఏ రకంగా పరమాత్మతో అనుబంధం పెట్టుకున్నా అది ఉద్ధరించి ఈశ్వరుణ్ణి కట్టి మీ దగ్గరికి తీసుకొచ్చి నిలబెట్టగలదు ఆ భక్తి పాశము. అందుకే శంకరులు శివానందలహరిలో ఒక విషయం చెప్తారు. అది చెప్పి ఇవాళ శివానందలహరి మహోత్కృష్టమైన మహాశివరాత్రి కాబట్టి ఆ శ్లోకంతో పూర్తి చేస్తాను. మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే, గండూషాంబు నిషేచనం పురరిపోర్ దివ్యాభిషేకాయతే, కించిత్ భక్షిత మాంసశేష కబళం నవ్యోపహారాయతే, భక్తి కిం నకరోత్యహో వనచరో భక్త్యావతంసాయకి. ఈ శ్లోకం చెప్పుకు తీరాలి శివానంద అంటే మహాశివరాత్రి నాడు. ఒక తిన్నడికి ఏం తెలుసు, కానీ ఆయన కాలికి వేసుకున్న చెప్పుతో జంతువుల మలమూత్రములు తొక్కి, అయ్యో ఈ శివలింగం ఎన్నాళ్ళైందో నా శివయ్య అన్నం తిని స్నానం చేసని ఆర్తి పొందాడంతే. వచ్చి ఆ చెప్పుతో శివలింగానికి కూర్చగా నిర్మాల్యం తీస్తారు. పొద్దున్న మీరు చూశారు కదా, ఒక దళం పట్టుకుని కూర్చగా తీసేస్తారు నిర్మాల్యం. ఆ నిర్మాల్యాన్ని తీస్తున్నానని కాలి చెప్పుతో తీశాడు. అయినా సరే ఉన్న అజ్ఞానం మాట ఎలా ఉన్నా భక్తికి శంకరుడు పొంగిపోయాడు. కించిత్ భక్షిత మాంసశేష కబళం నవ్యోపహారాయతే, కొద్దిగా తను తిని తెచ్చాడు, ఎంగిలి మాంసం ముక్క ఉమ్మితో ఉన్నది, అక్కడ పెట్టాడు. ఆ భక్తికి లొంగిపోయి ఈశ్వరుడు ఆ మాంసం ముక్క తినేశాడు. ఏ మంత్రము లేకుండా నీళ్లు తీసుకొచ్చి శివలింగం మీద పోసేశాడు. పోసేస్తే అది అభిషేకం కింద మారిపోయింది. భక్తికి శంకరా నువ్వెంత లొంగిపోయావు. దూర్జటి కాళహస్తీశ్వర శతకంలో ఇది చెప్తే అది చెప్పకుండా నేను ఉండలేను. దూర్జటి కాళహస్తీశ్వర శతకంలో దెప్పి పొడిచాడు శంకరుణ్ణి. పిల్లలు కరువు కింద తినేస్తున్నారు అనుకోండి, ఓ తినేస్తుంటే ఇంటికి వచ్చిన తర్వాత అంటాం, ఏంటి అది ఆ హోటల్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు ఇంట్లో తినందానిలా, అంకుల్ అంకుల్ ఇంకో అప్పడం వేస్తారా, అంకుల్ అంకుల్ ఇంకొంచెం పెరిగేస్తారా అని ఇంట్లో తినమంటే తినరు. అదేంటి అలా తినేశారా, టేబుల్ దగ్గర వాళ్ళందరూ అదేంటి అలా తినేస్తోంది ఆ పిల్ల పిల్లాడని చూస్తున్నారు, ఏ కరువా మీకు అంటారు ఇంటికి తీసుకెళ్ళాక పిల్లల్ని. అలా శంకరుణ్ణి పట్టుకుని దూర్జటి ఏమడిగాడో తెలుసా అండి, శివ నీకు కరువా మాంసం, నిజంగా నీకంత మాంసం తినాలనుంటే బోయవాడు కొరికి తెచ్చిన ఉమ్మితో కూడిన ఇంగిలి మాంసం తింటావా, ఈ చేతిలో లేడుంది, ఈ చేతిలో గొడ్డలుంది, హాయిగా నువ్వు లేచి వంటింట్లో కూడా వెళ్ళక్కర్లేదు, ఇలా కూర్చున్నవాడివి గొడ్డలు పెట్టి ఈ జింకను దెబ్బ కొట్టి ఇంత మాంసం ముక్క తీసుకుని చేతిలో ఉన్న కపాలంలో పడేసుకుని తలలో ఉన్న నీళ్లలో కాస్త ముంచుకుని మూడో అగ్నిహోత్రం మీద ఇలా పెట్టుకుని ఉడకించేసుకుని నోట్లో పడేసుకుంటే అయిపోయాయి. వంటింట్లోకి వెళ్ళక్కర్లేదు, మాంసం తెచ్చుకోక్కర్లేదు, ఏమీ చేసుకోక్కర్లేదు, హాయిగా తినేసి. ఇది మానేసి ఎంగిలి మాంసం తినేస్తావా, ఏమిటయా ఈ పనులు, నీకు కరువా అని అడిగాడు. అంటే నిజంగా కరువానే శంకరా భక్తికి ఎంత లొంగిపోయావయ్యా.